వీళ్ళ ప్రోత్సాహం, మీ అందరి సహకారం, ఇక్కడ ముఖ్యంగా తొంబారావుపేట సర్పంచ్, ఎంపీటీసీ రైతులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా. ఎందుకంటే ఎన్నోసార్లు చేసే ఇబ్బంది ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. మా గళిరారెడ్డి రెడ్డి అడిపించండి. ఎంపీటీసీ గారు పెద్దకుంట నారాయణ ఉంట కూడా కట్ అవుతుంది. అది జారుతుంది మట్ట. లస్కర్ భాయ్ లస్కర్ కరెక్టేనా? మీరు చూసుకోలేదు ఎన్ని రావట్లేదు సార్? మళ్ళా నడుచుడే నీ పట్టుకునే చూడు, మామూలు ఉంటాడు కాదు. అల్లడనా చూడు ఒకసారి. సార్ కొంచెం చేతులు చేయి కింద కడ బాబా, నా చేయి కింద కడ కింద తీయగా పోను నీళ్ళ. కూతురు చాలా సంతోషం వేస్తుంది. 40 ఏళ్ళ నాటి కళ ఈరోజు నెరవేరింది. ఈ యొక్క కళ నెరవడానికి కారకమైనటువంటి మన మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి కవిత మేడం గారు,
వేములవాడ శాసనసభ్యులైనటువంటి రమేష్ బాబు గారు, మరియు జైత్యాల శాసనసభ్యులైనటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారి సహకారంతో ఈరోజు రైతుల కళ నెరవేరింది. గత 40 ఏళ్ల నాడు పెట్టవలసిన తూమును అధికారుల నిర్లక్ష్యం వల్ల, అప్పటికి రాయకనాల నిర్లక్ష్యం వల్ల అది అప్పుడు పెట్టలేకపోయినారు. కానీ రైతులు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక తూము కావాలని చెప్పి ఎన్నో పరిహారాలు, ఎన్నో ముఖ్యమంత్రులు మారినా, ప్రభుత్వాలు మారినా కానీ ఈ యొక్క తూము పెట్టడం అప్పుడు సాధ్యం కాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మన తూము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి రైతులు సంతోషంగా ఇవాళ దాదాపుగా ఏదైతే 5 చెర్లు దీంతో రెండబోతున్నాయి. రైతులకు 24 గంటల కరెంటు, 24 గంటల నీళ్లు ఇలా పుష్కలంగా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి రైతే కాబట్టి ఈరోజు రైతులకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఇలా ఆదుకున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఏదైతే ఇలా రైతాంగానికి ఎప్పుడు లేని విధంగా గతంలో మనం చూసినాం కరెంటు ఎట్లా ఉండదో మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ 24 గంటల కరెంటు, రైతాంగానికి వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు, ఇలా పండిన ప్రతి పంటను కూడా, ప్రతి గింజను కూడా ఇలా ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇలా అవసరమైనప్పుడల్లా సబ్సిడీపై విత్తనాలు, సబ్సిడీపై ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇలా రైతుకు నష్టపోవద్దు, ఇలా అప్పుల పాలు కావద్దని ఆలోచించి ప్రభుత్వం ముందస్తుగానే ఇలా రైతుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే రైతు రాత్రిక పగలనక వ్యవసాయం చేస్తాడు కాబట్టి ఏదైనా ప్రమాదవత చనిపోయినట్టయితే ఆ రైతుకు ఆదుకుందని కోసం ఇలా 5 లక్షల బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే రైతాంగానికి కావచ్చు, ఇతర అన్ని ఇలా తెలంగాణ ఉన్నటువంటి ప్రతి కులానికి, ప్రతి మతానికి అన్ని రకాలు ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా టీఆర్ఎస్ పక్షాన్ని ఉన్నారు, కేసీఆర్ పక్షాన్ని ఉన్నారు. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏ ఎలక్షన్ వచ్చినా ఎప్పుడొచ్చినా తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ గుర్తే గెలుస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మకంతో ఉన్నారు. జై తెలంగాణ. మెయిన్ కెనాల్ పైన ఎస్ఆర్ఎస్పి మెయిన్ కెనాల్ పైన డిస్ట్రిబ్యూటరీ నంబర్ 51 ఉన్నది మేడిపల్లి వద్ద, పైన డిస్ట్రిబ్యూటరీ నంబర్ 53 తాటిపల్లి వద్ద ఉన్నది. డిస్ట్రిబ్యూటరీ 52ను పెట్టడం అనేది ఆనాడు గత పాలకులు అశ్రద్ధ చేసిండ్రు. ఆ విషయాన్ని రాయకల్ రైతులు మా దృష్టికి తీసుకురావడం, నేను కవితక్క గారి దృష్టికి తీసుకురావడంతో కవితక్క గారు లెటర్ ఇవ్వడం వల్ల, అదేవిధంగా వేములవాడ శాసనసభ్యులు గౌరవ పెద్దలు చెన్నమనేని రమేష్ బాబు గారు, మార్ఫెడ్ చైర్మన్ శ్రీ లోకబాబురెడ్డి గారు, వివిధ మండలాల అధ్యక్షులు, జడ్పీటీసీలు, వైఎస్ఎంపీపీ హరిచరణరావు గారు, ఇక్కడ స్థానిక కుంభారావుపేట సర్పంచ్, ఎంపీటీసీ మరియు రైతులు అందరి సహకారంతో ఈరోజు D52 కెనాల్ పనులు ముగిసి ఈరోజు నీళ్లను వదులుకోవడం జరిగింది. ఇది నిజంగా ఒక గొప్ప సుదినం, నాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఈ సహకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులకు, పాత్రికా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా చెప్పాలంటే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏదైనా సేవ చేసి ఫలితం వచ్చినప్పుడు తృప్తి అనిపిస్తుంది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నిజంగా గర్వంగా ఉంది. నా స్వగ్రామమైన అంతర్గామ గ్రామంలో 20 సంవత్సరాల నుంచి చెరువులకు నీళ్లు రాలే, వరద కాలువ, పెద్ద వరద కాలువకు తూము ఇవ్వడం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావడం, ఇవాళ మొట్టమొదటిసారి చెరువు నిండి, చెరువు ఉగిబట్టి ఇవాళ కింద ఈత చెట్లు, తాటి చెట్లు, పొలాలు, మామిడి చెట్లు, గోద, గొడ్డు, పశువులు, పక్షులు అన్నీ కూడా ఇవాళ అక్కడ జీవిస్తూ ఉన్నాయి, సంతోషంగా. అట్లనే ఇవాళ రాయకల్ పట్టణానికి D52 కెనాల్ పని పూర్తయిన తర్వాత ఎంతో బిజీ ఉన్నా కానీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు పెద్ద మనసుతోటి నన్ను ప్రారంభించమని, అదేవిధంగా బాపన్నను, బాపరెడ్డన్నను, వైఎస్ఎంపీపీ గారిని, ఎంపీపీ గారిని సర్పంచ్ చెప్పినందుకు చెన్నమనేని రమేష్ బాబు గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కొంబారావుపేట వద్ద ఏదైతే ఈనాడు కెనాల్ ఉందో,
అది ముఖ్యంగా కుంభారావుపేట మైతాపూర్ కోరుమల తర్వాత కోరుమల మైతాపూర్ తర్వాత రాయకల్ పెద్ద చెరువు, అది చాలా పెద్ద చెరువు. ఎండాకాలం వచ్చేసరికి చుక్క నీళ్లు లేకుంటాయి, పంటలకు కాదు కదా ఊళ్ళో తాగునీళ్ళు కూడా కష్టమవుతుంది. ఇప్పుడు దీనివల్ల డైరెక్ట్గా చెరువులకు నీళ్ళు వెళ్ళే అవకాశం వచ్చింది. ఇన్ని రోజులు కూడా ఏదో పొలాల పొంటి పడిపోవడం, అదేవిధంగా వర్షాకాలం కొద్దిగా బాగస్తే తప్ప మామూలుగా రాలే. కానీ ఈనాడు ఎస్ఆర్ఎస్పీ నిండు కుండలాగా ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు నిండు కుండలాగా ఉంది. రేపటి నాడు ఎండాకాలం మే చివరి వరకు వర్షాలు పడేంత వరకు కూడా ఈ కాలువ ఇదే విధంగా గలగల పారుతూ ఉంటుంది. ఆ చెరువు నిండుతుంటుంది, ఆ చెరువు నిండా చేపలు, చెరువు కింద పొలాలు, సాగునీరు మొత్తంగా ఉపయోగపడుతుంది. ఈ పనికిరాని వాళ్ళు కొన్నిసార్లు విమర్శిస్తుంటారు ఏం చేసిందని. ఒక్కసారి ఆ కళ్ళు తెరిచి కాంగ్రెస్ నాయకులు వచ్చి చూస్తే వాళ్ళకు అర్థమవుతుంది. సామాన్య ప్రజలకు, అమాయక ప్రజలకు చెవులో పువ్వు పెట్టి ఆ పువ్వు గుర్తు కోటేయించుకున్నారు, అడ్రస్ లేకుండా పోయినారు, పసుపు ధర అన్నారు. మరి పసుపు ధరకు 1,000 రూపాయల ధర పెంచినారని నేను అడుగుతున్నా. పంట ఆల్రెడీ వసూలు ప్రారంభమైంది, ఏమైనా ధర పెరిగిందా మీరే చెప్పండి. రైతాంగం కేంద్ర ప్రభుత్వం ఏమైనా మద్దతు ధర ఇచ్చిందా? మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయని వాట్సాప్లల్లో టీవీ అడ్వర్టైజ్మెంట్లు ఏందో చాలా గొప్ప చెప్తున్నాం అంటారు. నువ్వు నిజంగా రైతులకు 12 నుంచి 15 వేల కింటాలు చేసినాడు నీ ప్రభుత్వం ఉన్నది కేంద్ర ప్రభుత్వం, అప్పుడు గొప్ప. అప్పుడప్పుడు అంటున్నారు ఎమ్మెల్యేదే బాధ్యత ముఖ్యమంత్రితో రాయించాలని. రాజకీయాలలో ఇన్ని రోజులు లేక వ్యాపారాలు చేసుకొని సడన్గా వచ్చిన వాళ్ళు అట్లే మాట్లాడుకుంటారు, వారికి తెలియదేమో. నేను ఎమ్మెల్యే లేనినాడే ప్రియతమ నాయకురాలు కవితక్క గారిని తీసుకొని, కవితక్క గారు మమ్మల్ని తీసుకొని వాళ్ళ మోడీ గారి దగ్గర తీసుకెళ్ళింది. మేము ఉత్తరం ఇచ్చినాం, వారి కింద వ్యవసాయ శాఖ మంత్రికి ఉత్తరం ఇచ్చినాం, వాణిజ్య శాఖ మంత్రికి ఇచ్చినాం. బయటకెళ్ళి దేవత పసుపు వేరే దేశాలకు వెళ్ళి మనదే ఎగుమతి చేయాలని. మన ముఖ్యమంత్రి గారు లెటర్ కాదు, కవితక్క మేము వెళ్ళి మాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పువ్వు గుర్తు ముఖ్యమంత్రి లెటర్ ఇప్పించినాం, కేరళ ముఖ్యమంత్రి గారితో లెటర్ ఇప్పించినాం, తమిళనాడు ముఖ్యమంత్రి గారితో లెటర్ ఇప్పించింది, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారితో కూడా లెటర్ ఇప్పించింది. ఇప్పుడు ఇంకేదో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రితో మాట్లాడాలని, అది తెలిసి మాట్లాడుతున్నా తెలియ మాట్లాడుతున్నా మాకు అర్థమవుతలేదు. అంటే మళ్ళా గట్లనే మోసం చేయాలనుకుంటున్నారు, ఒక్కసారి అంటే మోసపోయారు. ఇప్పటికే కవితక్క గారిని ఓడించుకున్నాం, దురదృష్టం అది. వాస్తవానికి ఇవాళ ఈ కాలువ కావాలని ఆనాడు 2016లో నా దగ్గర కాగితం ఉంది, అధికారికంగా నేను స్టాంప్ వేయించి తెచ్చుకున్నా. కవితక్క గారు ఉత్తరం తీసుకొని మేము తిరిగినాం. ఆ తర్వాత మళ్ళా రమేష్ బాబు ఎమ్మెల్యే గారు, మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాం, బాపన్న మాట్లాడింది. ఇవాళ ఈ కళ సాకారమైంది, ఖచ్చితంగా రేపటి నాడు రాయకల్ చెరువు నిండుతుంది. ఆ చెరువు నిండి అలుగు వారి మత్తడు దుంకి మూటపల్లి వాగుల వాడి మూటపల్లి కొత్తపేట దానికో కూడా సస్య శ్యామలమవుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం చేసినందుకు రమేష్ అన్న గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన రైతాంగానికి అందరికి కూడా, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.